హలో పివర్స్ వెల్కమ్ టు ఆర్ టీవీ తెలుగు ఛానల్ సుబ్బారావు గారు అలియాస్ రాజు గారు అలాగే వైజాగ్ గారు మూడు పేర్లు ఎలా ఉన్నారు సార్ ముఖ్యంగా నేను బాగానే ఉన్నాను ఇప్పుడు నెక్స్ట్ ఏ చేస్తాను సార్ ప్రజెంట్ నెక్స్ట్ ఆకాశ పూరి హీరో అండి ఓకే అది రెడ్డి గారు డైరెక్టర్ చోరు బజార్ సినిమా పేరు ఇప్పుడు రన్నింగ్లో ఉంది అది రన్నింగ్లో ఉంది ఇంకొక రెండు రోజులు ఉంటుంది షూట్ దానికి ముందు ఎదురు ఒక సినిమా చేస్తున్నాను అదొక రెండు రోజులు ఉంటది మైండ్ అని ఓటీ చేస్తున్నాను అదే ఓటీ చేస్తున్నాను చెప్పాను కింద అది ఒక ఇంకో రెండు రోజులు ఉండే పది పదకొండు తారీఖుల్లో కబుర్ రావచ్చు బిజీ ఉన్నారు సార్ మీరు ఏదో అలా చిన్న చిన్నవి చేస్తున్నాను సార్ పెద్ద సార్లు కాదు కదండి ఏదో అలాగే అవుతుంది ఎవరితో చేయలేము సార్ అసలు ఫ్యూచర్ లో మీకు అదే లేదు సార్ డైరెక్టర్ గారు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ మంచి పేరు వచ్చిన తర్వాత కూడా మనకంటూ అదే లేదు సార్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా కళ నెరవేర్ నా కళ నెరవేర్పిందండి డెబ్బై తొమ్మిదిలో కళ ఇప్పుడు నెరవేరిందండి మీకు చెప్పాను కదా డెబ్బై తొమ్మిదిలో నేను ఈయన చిత్రసీమ ఫోటో చూసుకొని ఇలా ఎప్పుడు వెళ్తామని అనేసి అనుకున్నానండి అని చెప్పాను కదా మీకు ఒకసారి ఓకే పేపర్ చూస్తూ ఇలా ఎప్పుడవు ఆఖరికి కంచరపాలెం సినిమా వచ్చిన తర్వాత మా ఫోటో పేపర్ లో వేయడానికి ఎక్కడ లేవు మా ఇక్కడ బ్లాక్ లు ఎక్కడ లేవు మా సినిమా యాక్టర్లు ఎవరివి లేవు దాన్ని ఏం చేశారంటే రానా గారు ఆర్ట్ గీయించారు ఆర్ట్ గీయించి ఆ బ్లాక్ ని సినిమా పోస్టర్ వేయించారు రానగారు చేశారు సార్ అక్కడ నవ హోటల్లో వైజాగ్ నవ్ లో చేశారు ముందు నన్నే లేపాడండి అడిగాడండి ఆ క్యారెక్టర్ పరంగా పిలిచాడు వీళ్ళకి ఎలా దొరికారండి ఆయన అనుకున్నవారు కదా మంచివాళ్ళు రాసు నన్ను ఎందుకు అనుకున్నారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఆయనతో ఇంటర్వ్యూ ఎలా అనిపించింది అసలు అనిపించింది మీకు ఫ్యూచర్లో పలానా వ్యక్తులతో గట్ట ఏం లేదు లేదు సార్ ఒక్కొక్కటి నెరవేరుతుంది ఏ యాక్టర్ దగ్గరికి వెళ్ళా మంచిదే చేయాలా ఓకే అంటే పెద్దవాళ్ళతో చేస్తున్నాం అంటే అదొక ఆనందం కదండి ఇప్పుడు వకీల్ సభ పవన్ కళ్యాణ్తో చేశాను గ్రేటే కదా ఓకే అలాగే ఉప్పన సినిమాలో విజయ్ సతుపతితో చేశాను ఓకే విజయ్ షతిపతి కొడతాడు నన్ను ఓకే అది గ్రేటే కదండి అలాగే ఎవరైతే ఎవరి దగ్గర చేసినా మాకు సంతోషమే హీరో ఏం చేసి ఇప్పుడు ఇలాగే క్యారెక్టర్ చేస్తున్నారు అనిపిస్తుంది లేదు సార్ నా వయసు తగ్గట్టు క్యారెక్టర్లే వస్తాయి నాకు అంతేగాని ఇప్పుడు హీరో క్యారెక్టర్ బట్టి ఇస్తారో హీరో ఎట్లా బాబు అంటారు అవునా కాదా అది ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మీతో ఉంటున్నారా లేదంటే అందరం కలిసే ఉంటాం ఇక్కడ ఇక్కడ కాదండి అక్కడ వైజాగ్లో ఉన్నారు అప్పుడు నేను అక్కడనే ఇక్కడికి ఉన్నాను ఇప్పుడు అన్నమాట లేకపోతే ఇంటికి వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోయి కాలక్షేపం చేసి మళ్ళీ మా మేనేజర్ గారు చెప్పాను కదా ఆయన ఫోన్ చేస్తాడు మొత్తం అన్ని చూసుకునేది మీ మేనేజర్ గారి సురేష్ అండి ఆయన చూసుకుంటాడు ఇంకా ఎక్కడ సూట్లు ఏం చూసుకున్నా చూసుకున్నాడు ఓకే మా నెక్స్ట్ ప్రాజెక్టులు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి మళ్ళీ మేము థియేటర్ ఎప్పుడు చూస్తాం మిమ్మల్ని ఉన్నాయి రిలీజ్ అవ్వాలా కలస అని ఒక సినిమా ఉంది కలస బాగుంటది అది హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ కానిస్టేబుల్ తర్వాత గమనంలో ఒకటి అదే చెప్పాను కదా క్రికెట్ కోచ్ అదొకటి ఏం చేస్తున్నావు హీరో ఫ్రెండ్ ఫాదర్ రోల్ చేశాను అదొకటి తర్వాత ఆఫ్ స్టోరీస్ కోటి గారిది అబ్బాయి హీరో అందులో సెక్యూరిటీ గార్డ్ చేశాను సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డ్ క్యారెక్టర్ ఇచ్చారు అది అందులో హీరోలు అది ఉన్నాయండి ఇంకా దగ్గర దగ్గర మీరు చెప్పాను కదా ఉన్నాయి ఒక రిలీజ్ అవ్వాలా ఇప్పటివరకు నేనా ఒక ముప్పై చేసి ఉంటాను సార్ కంచర్పాలం అయిన తర్వాత కంచరపాలెం అయిన తర్వాత ఓకే దాంట్లో మీకు కంచర్పాలం లాగా ఇంకా మంచి పేరు తెచ్చు ఉందా ఉన్నాయి సార్ కంచర్పాలం లాగా వచ్చే పేర్లు అదే కలసన ఒకటి ఉంది శివుడు అని ఒకటి ఉంది శివుడు ఆది తో చేశాను ఓకే అక్కడ తమిళనాడు చేసాం తమిళ చేసాం అది ఏరియా లేదు ఉన్నాయి సినిమాలు ఉన్నాయి మంచి పేరు వచ్చిన సినిమాలు ఫస్ట్ మూవీ ఎంత ఇచ్చేసారో అసలు వాళ్ళు డబ్బులు మనకి అంత కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఏం తెలియదండి మేము చేసేటప్పుడు ఫ్రీగా పని చేసాం అందరివినే వాళ్ళు రామనేవి తీసుకున్న తర్వాత ఆ మూవీలు వాళ్ళు మా డైరెక్టర్ గారు అందరికి బాగానే ఇప్పించారు క్యారెక్టర్ పరంగా ఎవరికి ఎంత ఇవ్వాలో ఆయన వాదించి సినిమాకి మీరు కదిగిరా అదే దాని పరంగా ఇచ్చారు అందరికి ఒకటి పది ఒకటి ఐదు ఒక ఆడ అంటే క్యారెక్టర్ తగ్గట్టుగా అలా ఇచ్చుకొని వెళ్ళారు మూడు నెలలు అండి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అంతా మొత్తం మీ ఊర్లోనే అంతా అక్కడేనా అండి బయట కొద్దిగా చుట్టుపక్కల వైజాగ్ లోనే మొత్తం సినిమా అంతా బయటకి వెళ్ళలేదు అదర్ కంట్రీ వెళ్తారు చాలా మంది లొకేషన్స్ కోసం అలాగే వెళ్ళలేదు అంతా వైజాగ్ పెరుగుతూ వచ్చిందా నా రెమెండేషన్ అండి ఆయన మా మేనేజర్ గారే మాట్లాడతారు నేను డబ్బుల విషయం మాట్లాడను అంత ఆయనే ఏంటండి అంత గురుగారు పలాని ఇంత మాట్లాడాను పది రూపాయలు మాట్లాడానండి నేను ఇరవై చెప్పాను వాళ్ళు పదే అన్నారు అండి స్టోరీ చెప్పమన్నారు చెప్పి బాగుంటుందండి చేయండి అయితే నాకు ఒకసారి స్టోరీ వినిపించమని అంట అప్పుడు డైరెక్టర్ గారు స్టోరీ వినిపిస్తారు ఓకే బాగుంది ఎప్పుడు రావాల మనీ అంతా చూసుకుంటే రెమినేషన్ మీ మేనేజర్ గారు మీకు ఎంత చెప్తారా ఇస్తాడు అండి ఆయన ముందు చెప్తాడండి ఎంతో మాట్లాడేసానండి వెళ్ళి చేసి వచ్చేయండి అంటాడు అంతే అంటారు పాల మూవీలో మీకు ఛాన్స్ అది మాకు నచ్చింది అనుకోండి స్టోరీ చేస్తానండి నచ్చకుండా దీని ఇంతవరకు రాలేదు భగవంతుడి దేవల్ల అన్ని నచ్చని స్టోరీలే నచ్చకపోయినా చేస్తాను ఎందుకంటే ఏదో క్యారెక్టర్ లో ఇండస్ట్రీలో అది మొత్తం క్యారెక్టర్ నేను చేస్తానండి మరి తప్పదు ఇంకా ఈ వయసులో మరి నాకు రావ క్యారెక్టర్ రావడమే అదృష్టం అలాంటి దాన్ని మనం వదులుకోకూడదు కదండి చాలా కష్టం సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ లో పెద్ద పెద్ద సీనియర్లకే లేక అంతే చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం కదండి పడుతున్నారు మీరు చెప్పలేండి చాలా అదృష్టవంతులు అండి అవునండి నిజమే కదా అండి అమ్మగారు ఉన్నారు ఇంకా ఇంకా మీరు ఇలాగే సినిమాలో చేస్తా ఈ సినిమాలు చూస్తూ ఎలా వీలుతున్నాయి ఆనందం అండి కూడా ఆవిడ చెప్తుంటారు మీ అబ్బాయి అమ్మ మీ అబ్బాయి అని చెప్తారా సుబ్బారావు గారు అలియా కంచర్ప రాజు గారు సరే ఒకప్పుడు ఇది మన సెలబ్రిటీ అవ్వకముందు మనం ఎక్కడ పడితే అక్కడ తిరిగేచ్చు ఎలా పడితే తిరిగేచ్చు మనం మనం ఇప్పుడు అలా లేదండి సార్ చాలా దీనికి హ్యాపీగా ఉంది కానీ బయటకు వస్తే కొద్దిగా అభిమానులు అభిమానులు చాలా మంది అండి వెళ్తూ వెళ్తూ ఆగిపోయి పలకరించిన ఉన్నారండి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు కొంతమంది కారులో వెళ్ళిపోతూ చూసి ఆగి కార్ ఆపి వచ్చి పలకరిస్తారు ఉంటారు పలకరిస్తారు రాజుగారు బాగున్నారా ఏ సినిమా చేస్తున్నారు అడుగుతుంటారు అలాగే టీ తాగడానికి ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి జనాలు చూస్తారు గుర్తుపడతారు గుర్తుపడితే రాజుగారు బాగున్నారా అంటారు ఏ సినిమా చేస్తున్నారు ఇప్పుడు అని అడుగుతారు మీ పేరు సుబ్బారావు గారు కదండి అది మొత్తం ఆ పేరు తల్లిదండ్రులు పెట్టి పేరు మొత్తం ఎక్కడికి వెళ్ళి పక్క వెళ్ళిపోయింది సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిన పేరును పక్క వెళ్ళిపోయింది కంచినపల్లం రాజు ఇది స్క్రీన్ టైమ్ రన్ అవుతుంది ఇప్పుడు కంచినపాలం రాజు గారు అంటేనే మిమ్మల్ని గుర్తుపడుతున్నారు ఎందుకు వచ్చి ఒక అమ్మాయి మిమ్మల్ని రాజుగారు మీద కంచిపాల వైజాగ్ రాజుగారు అంటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది కదండి ఎవరో తెలియని అమ్మాయి మనల్ని పలకరించి మనకి అభినందిస్తుందంటే మా సంతోషమే కదండి మీ ఊర్లో కూడా ఇప్పుడు కంచిపాలం రాజుగారిని పిలుస్తారా లేదా సుబ్బారాగారిని పిలుస్తున్నారా రాజుగారే రాజుగారు రాజుగారు సినిమా యాక్టర్ రాజుగారు వస్తారు ఎలా అనిపిస్తా సార్ అసలు ఒక్క ఊర్లో మీకు హీరో ఇప్పుడు మీ సెలబ్రిటీ మీ ఊరికి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుందా సర్దా అండి నాకు ఆ ఉన్నదండి ఉన్నదా ఫ్యాన్స్ లేదు కదండి పెడతారండి మా ఊర్లో సపోర్ట్ బాగా చేస్తారండి మా ఊరు అందరూ మన ఊరి నుంచి ఒక్కరోడు వెళ్ళారా మనం వీడికి సపోర్ట్ చేయాలి అని చేస్తారు కొంతమంది ఎదుగుతుంటే ఆనందపడే వాళ్ళకంటే దుఃఖపడే వాళ్ళు ఉన్నారు ఉంటారండి ఊరు అన్న తర్వాత అందరికీ మంచి అవుతారు అవుతాం సార్ ముందుకే అవుతాం అది కొన్ని కొన్ని మనం చేసిన మనం గనకి చేసిన తప్పులు కూడా ఇంచిన వాళ్ళు ఉంటారు ఓన్లీ ఏదో చేసేటప్పుడు పొరపాటున క్షమించే ఇది ఉండదు ఆ తప్పుల్ని ఇప్పుడు తీయాల్సిన చూస్తుంటారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అందరూ మంచి వాళ్ళు ఉంటారు కదండి మీ ఊర్లో బాగా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారండి అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ నాకు నా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఎవరు ఇప్పుడు కాదా నాకు బెస్ట్ ఫ్రెండ్ అలాగే ఆయన బెస్ట్ ఫ్రెండ్ అంతే వచ్చాను పలానా ఆర్టీవీకి ఇంటర్వ్యూ పిలిచారంటే ఏదో అభిమానులుండి కదా పిలిచారు ఎవరైనా మొక్కలు మాట్లాడతాడు ఏదో అని చెప్తారు చడగా చెప్తే కట్ చేస్తారు మంచిగా చెప్తే ఉంచుతారు అంతే సుబ్బారావు గారు అలియాస్ కంచపాల రాజు గారు మీరు ఇలాంటి సినిమాలతో ముందు ముందుకి ఇంకా మంచి పేరు తెచ్చుకొని మరల మంచి సినిమాతోటి మరల మనం ముందుకు వెళుదాం అప్పటివరకు సెలవు తీసుకుందాం సార్ ఇప్పటివరకు మీరు చాలా ఓపుకతో చాలా సహనంతో మీరు నన్ను ఇళ్ళు కాన్సెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేనండి మీ బాబు మోహన్ని మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మేరీ ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టివి ఆర్టివి తెలుగు ఆర్టివి యూట్యూబ్ ఛానల్ ఆర్టివి తెలుగు ఆర్టివి తెలుగు ఆర్టివి 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 తెలుగు ఆర్టివి తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టివి తెలుగు